హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీగిరి స్వాతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళది గృహప్రవేశం ఉందన్నమాట. సో వెళ్ళాము అక్కడికైతే. చూడండి, లిన్ని పాప బాగా రెడీ అయిపోతుంది స్పీడ్గా. లిన్ని పాపకైతే రెడీ అవ్వడం ఎంత ఇష్టమో చూడండి, ఎంత చక్కగా వేసుకుందో ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు మా వదినకి సారా పెట్టారు, అన్నయ్యకి వదినకి. మా సైడ్ 5 ఇయర్స్కి ఒకసారి ఆడపిల్లకి ఇట్లా అన్ని లాంఛనాల ప్రకారం అన్నీ ఇచ్చి సారా పెడతారనమాట. ఇంకా మేము మా ఇంటి దగ్గర ఒకరోజు మంచి రోజు చూసుకొని ఇట్లా విప్పి వండుతామన్నమాట. వాళ్ళు పెట్టిన పచ్చబియ్యం అంటే సారే ఉంటుంది కదా, అవి విప్పుతామన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోయాక అదే రోజునది 31st అనమాట. ఇది బ్లాగ్ చేసింది నా బర్త్డే. మా అన్నయ్య వాళ్ళు ఇలా బర్త్డేని సెలబ్రేషన్ చేశారు, అందరూ వచ్చారు కదా. ఇప్పుడు హ్యాపీగా ఈవినింగ్ టైం చేస్తున్నామన్నమాట బర్త్డే. ఫ్రెండ్స్, 31st రోజు అయితే ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదన్నమాట, కోల్డ్ ఫీవర్ అలా ఉండే. సో అందుకే కొంచెం లేట్ అయిపోయింది. చూడండి, మా మమ్మీ కేక్ తినిపిస్తుంది నాకు. లాస్ట్కి మా మమ్మీ కూడా నాకు కేక్ తీసింది. ఫ్రెండ్స్ చూడండి, మా వదిన వాళ్ళకైతే నేను కేక్ అంతా రుద్దేస్తున్నానమాట. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని మా ఫ్యామిలీలో. సో వీళ్ళని ఒక ఆట ఆడుకున్నానమాట ఇక్కడ. పిల్లలు చూడండి, ఇంకా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మేము కూడా వేసాం, కానీ నాకు ఎందుకో అది వీడియో సేవ్ అవ్వలేదు. ఇంకా ఇదన్నమాట, మేము 31st రోజు మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. సో నిన్న మాకు బొట్టు పెడుతుంది వెళ్ళేటప్పుడు. ఇంకా ఆడపడుచులకు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళకి అట్లా బొట్టు పెట్టడం సంప్రదాయం కదా. సో బొట్టు పెట్టి సగం నమ్ముతున్నారన్నమాట. నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.